ఎందుకమ్మా నీ పేరు జ్యోతి నా పేరు జ్యోతి కాదమ్మా ఆశమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ మాట్లాడు ఉంటామమ్మ ఏం చేస్తారు మీరు నేను ఆఫీస్ లో ఉంటా మీకు పెళ్ళైందా అవలే మీ ఏమండి ఏం చేస్తారు ఏమా ఏమండి ఆ ఏమండి ఇంకా జాబ్ లో ఉండేరు అప్పుడు ఏమైందంటే కొంచెం హాస్పిటల్ లో ఆ అవునా ఏమైంది ఏమైంది దెబ్బదలిందంట ఆ ఇట వచ్చింది ఇట ఏమైందంటే టచ్ ఇట్ వచ్చింది ఆ అన్నది హాస్పిటల్ లో మీరు ఏం చేస్తారు ఇమా ఆ అతడు ఉంది జాబ్ లోనే పనింట అవునా మీరు చదువుకున్నారా ఏం చదువుకున్నారు ఆఫీస్ లో ఉన్నారు మేము అప్పుడు ఆ సార్ వచ్చి మిమ్మల్ని పుద్దలేదా అన్నారు అవునా మీ అమ్మ పేరు ఏం పేరు మీ అమ్మ పేరు మా అమ్మ పేరు జ్యోతి మీ నాన్న పేరు మా నాన్న పేరు వంశ మీది ఏ ఊరు మేమా పంది పందా పంది వీరు పంది వీరా ఎక్కడ మరి కొత్తగుంది అది ఏంటిదంటే మా ఊరు అట్లే ఉంటుంది అవునా పందులు ఎక్కువ ఉంటాయి పంది వీరులో అవునా పందులు ఐదు ఉంటాయి ఐదే ఉంటాయా అవునా ఈ ఊరికి ఎందుకు వచ్చారు మీరు మరి నేను వద్దా ఉంటున్నా మీ పేర్లు చెప్పడానికి మా పేర్లు కావాలా అవునా నా పేరు ఆశమ్మ మీ పేరు జ్యోతి కాదమ్మ ఆశమ్మ ఆ మేడం చెప్పింది జ్యోతి మిలండి అంటున్నారు రాండి అవునా మా ఏమండి వస్తారమ్మ ఇప్పుడు మా ఏమండి బయటికి వెళ్ళిండ్రు ఎందుకంట ఏమో చెప్పిండ్రు రాండి అమ్మ నన్ను కిడ్నాప్ చేస్తే మేము వేరే వాళ్ళనమ్మ మీరు చూడడానికి అట్లున్నారు కదా ఇప్పుడు నన్ను పిలుచుకుపోయి నన్ను కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేస్తే నన్ను మేడమ్సా ఏం చేస్తారు మీరు మేడమ్స్ అని మేడమ్స్ అంటే ఆఫీస్ ఆఫీసుల వర్క్ పిల్లలకి టీచర్సా మీకు ఏబిసిడీలు వచ్చా అవునా ఏ క్లాస్ వరకు చెప్తారు మీరు 30 క్లాస్ వరకు చెప్తారా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం చెప్తారా తెలుగు మీడియం అయినా మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేదా మీ ఏమండి తెలుగా మీకు పెళ్ళైందా మరి అవునా మీకు పెళ్ళైందా మరి ఏమండి ఎవరు మీ ఆయన మరి పెళ్లి కాలేదన్నారుగా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా లవ్ చేసుకుంటున్నారా మరి ఏమండి ఏంటి అవునా మీరు చదువుకోరా అవునా అన్ని పనులు చేస్తూ ఇంటి తల్లి అవునా ఇంటికి కొన్నైనా చుట్టాలు వస్తారు అందుకే తీసుకుని వండేసి పడుకొని లేట్గా తొందరగా ఆగిపోయి నిద్రపో సరే అండి వస్తాను నల్లండి పాండి